హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజ్ విలాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గుత్తి వంకాయ కూరని చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలామంది గుత్తి వంకాయ కర్రీ చేయడం అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ వీడియోని చూసి నిమిషాల్లో గుత్తి వంకాయ కూరని చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తూ ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించేసుకోవాలండి. ఒక 2 లేదా 3 నిమిషాలకి ఇవన్నీ బాగా వేగిపోతాయి. చూడండి, ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/4 టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించేసుకోవాలండి. మనం వేసుకున్న ధనియాలు, జీలకర్ర అనేవి ఆ వేడికే వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలైనా వేసేసుకోవచ్చు, లేకుంటే మీ దగ్గర ఎండు కొబ్బరి పొడుము ఉంటే ఎండు కొబ్బరి పొడుముని కూడా వేసేసి 1 నిమిషం పాటు వేయించేసుకోండి. అదే మీరు ఎండు కొబ్బరి ముక్కలను వేసేస్తే 1-2 నిమిషాల పాటు వేయించేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి 2 ఇంచుల దాకా చింతపండుని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకొని వీటన్నిటిని కచ్చా పచ్చాగా దంచేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పెట్టుకోవాలండి. మరీ ఫైన్గా పౌడర్గా చేసుకోవద్దు, ఇలాగ వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా దంచేసుకోండి. నెక్స్ట్ 1/4 టీ స్పూన్ వరకు పసుపు, మీ రుచికి సరిపోయినంత సాల్ట్ను కూడా వేసేసి 2 లేదా 3 మీడియం సైజు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, 1/2 మీడియం సైజు టమాటోల్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసి వీటన్నిటిని చేతితో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. 50 గ్రామ్స్ వరకు ఇక్కడ నేను తెల్ల వంకాయలను అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఏ గుత్తి వంకాయలు ఉన్నా కానీ ఆ గుత్తి వంకాయలతో ఈ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వంకాయల్ని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకొని ఇలాగా 4 భాగాల్లాగా కట్ చేసుకోండి. లోపల ఏదైనా పురుగు కానీ పుచ్చు కానీ ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి. ఇలాగా వంకాయలన్నిటికీ ఘాట్లు పెట్టేసుకొని తీసుకోవటం వలన వంకాయల్లో ఉన్న పుచ్చు అనేది ఈజీగా తెలుస్తుంది, మనం స్టఫింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. మరీ అంచుల వరకు కట్ చేసేయొద్దు, జస్ట్ సగం వరకు కట్ చేసేసుకొని ఇలాగా సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్న మసాలా ముద్దని ఇలాగా స్టఫ్ చేసుకో పెట్టుకోవాలండి. ఎంత వీలైతే అంత పట్టినంత వరకు స్టఫ్ చేసుకొని పెట్టుకో. చూడండి, ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా స్టఫ్ చేసేసుకొని లోపల మసాలా అనేది బయటికి రాకుండా గట్టిగా ప్రెస్ చేసేసుకొని మిగిలిన వంకాయలను కూడా ఇలానే రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. వంకాయల్లో స్టఫ్ చేయంగా ఇంత మసాలా ముద్ద అయితే మిగిలింది. దీన్ని కూడా మనము కర్రీలో అయితే యూజ్ చేస్తాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నెను పెట్టేసుకొని 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి వీటన్నిటిని ఆయిల్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చి, 2 టెంబర్ల వరకు కరివేపాకును కూడా వేసేసి 1 నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము స్టఫ్ చేసుకొని పెట్టుకున్న వంకాయలన్నింటినీ నిదానంగా ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవాలి. ఇలాగా వంకాయ ముక్కలన్నింటినీ వేసేటప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక అడుగున వంకాయలు తాలింపు అనేది మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా వంకాయలన్నింటినీ వేసేసాక నిదానంగా ఒకసారి గరిటెతో ఆయిల్లో 1-2 లేదా 3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి. అలా వేయించేసుకోవటం వల్ల వంకాయ ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయి. చూడండి, 1-2 లేదా 3 నిమిషాల తర్వాత ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన మసాలా ముద్దను కూడా ఇలాగా పైన వేసేసుకోవాలి. ఇలాగా పైన వేసేసుకున్న తర్వాత జస్ట్ 1-2 లేదా 3 నిమిషాల పాటు గరిటెతో కదుపుకుంటూ నిదానంగా ఆయిల్లో ఈ టమాటో ముక్కలు, ఆనియన్స్ కొంచెం 20% సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఇలాగా వేయించేసుకుంటే పచ్చివాసన అనేది పోయి మనకి కర్రీ టేస్ట్ అనేది మంచిగా అవుతుందండి. చూడండి, ఈ విధంగా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వాటర్ని అయితే పోసుకోండి. మనము మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాసు వాటర్ని అయితే పోస్తున్నాను. ఇలాగా వాటర్ కూడా పోసేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలిపేసేసుకోండి. చూడండి, వాటర్ పోసిన తర్వాత కర్రీ అనేది మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలాగా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి. ఏదైనా సరిపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. నేను వేసిన కొలతలతో మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతే గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి
కలిపేసేసుకొని కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి. 2 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు నేను మీకు మూత తీసైతే చూపిస్తున్నాను. చూడండి, కర్రీలో నుంచి ఆయిల్ అంతా ఇలాగా పైకి తేలి గ్రేవీ కూడా మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇదిగా ఈ విధంగా అయితే ఉందండి. చూడండి, గుత్తి వంకాయ కూడా మంచిగా సాఫ్ట్గా అయితే కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఉడికించేసేయండి. ఇలాగా ఒకసారి గరిటతో కలిపేసేసుకొని లాస్ట్లో సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి గరిటతో బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయటమే అండి. అంతే, చాలా చాలా సింపుల్గా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈసారి ఎప్పుడైనా మీరు గుత్తి వంకాయ కూర చేయాలి అనుకుంటే ఆలోచించకుండా ఇలాగా కుక్కర్లో నిమిషాల్లో చేసేయండి. మరి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.